మన ప్రత్యర్థులు కులగజ్జి అని చెప్పని మన మీద ఆపాదిస్తూ ఉన్నారు ఇక్కడ నేను స్పష్టం చేస్తున్నా ఎవరికి కులగజ్జి ఎప్పుడు కులగజ్జి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారో ఎన్టీ రామారావు గారు కులగజ్జి చూపించి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడూ లేవు ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎన్నో సందర్భాల్లో కులం నష్టపోయింది ఎన్నో అవకాశాలు చేజార్చుకుంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక టార్గెట్గా సాఫ్ట్ టార్గెట్గా ఎంచుకొని ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారిని ఓడించాలి అనుకున్న రోజు ఆనాటి పార్టీ ఎన్టీ రామారావు గారి గారిని కులముద్రేశారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఒక సాఫ్ట్ టార్గెట్గా కులం అనే అంశాన్ని తీసుకొచ్చి అసత్య ప్రచారాలతోటి ప్రజల మనసుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఆయన పాలసీస్ గురించి ఆయన అభివృద్ధి ప్రణాళికల గురించి ఆయన రచిస్తున్న భవిష్యత్తు విషను గురించి ఎక్కడా చర్చ జరగకుండా ఏం పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఆ మంత్రివర్గం ఎటువంటి పాలసీస్ అడాప్ట్ చేసుకుంటుంది అనేది కనీసం మాత్రం చర్చ జరగడానికి ఆస్కారం లేకుండా ప్రజల మనసుల్లో ఒక విష ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు అంటే ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారిని ఓడించడానికి అదే విధానం ఎంచుకున్నారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అదే విధానం ఎంచుకున్నారు అయితే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ తొంభై నాలుగులో ఏం జరిగింది ఎవరైతే ఆ విష ప్రచారం ద్వారా అధికారం చేకిచ్చుకున్నారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారు ఎన్నుకున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంతే సగర్వంగా అదే గౌరవ సభలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎవరైతే ఈరోజు అవమానాలు పాలు చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ తలలు ఉంచుకునే విధంగా వాళ్ళకి కనీస ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసి ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు